బయోపిక్ సినిమా చూసారు పర్వాలేదు సినిమాలో ఎన్టీ రామారావు గారు మనకి ఎన్టీ రామారావు గారి నుంచి కొన్ని విషయాలు మనకి తెలుసు అలాంటిది ఆ సినిమా ద్వారా పూర్తి విషయాలని మనం తెలుసుకున్నాం అది సక్సెస్ అయినటువంటి పద్ధతి బాలకృష్ణ గారు కూడా సాధ్యమైన హండ్రెడ్ పర్సెంట్ ఎన్టీ రామారావు గారు పద్ధతిలో ఇవన్నీ కూడా యాక్షన్ చేయడం అంత సార్ నీట్గా ఉంది దాన్ని దాన్ని ఎవరు కదంటారు మహాం రోడ్ కదా ఎంత ఇస్తారు సార్ రేటింగ్ మీరు సినిమా రేటింగ్ ఏవోస్ దాని గురించి సినిమాకి రేటింగ్ సెవెంటీ సెవెంటీ నుంచి ఎయిటీ వరకు ఇవ్వ తప్పేం లేదు చూసుకుంటే సినిమా చూసుకుంటే మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ రెస్పాండ్ అయితే వచ్చింది కానీ ఇప్పుడు చూసుకుంటే సినిమాకి కలెక్షన్ లెక్క గా ఇస్తుంది కదా అసలు ఎందుకు అలా జరుగుతుంది అంటారు అది ఎన్ని వందల కొలది వేల కొలది థియేటర్లో ఇస్తే ఎన్న ఎంతమంది ప్రజలు ఉంటారు ఎంతమంది చూస్తారో దాని ఆలోచన అది కరెక్ట్ కాదు అది దానికి దాని దాని ఇది దానికి ఉంది ఆ ఫీచర్కి దాన్ని ఎవరు కాదంటానికి లేదని దాని ఒక తెలుగుదేశం అని కాదు అది వైసీపీ కాదు లేకపోతే సిపిఐ కాదు లేకపోతే కాంగ్రెస్ కాదు ఎవరైనా సరే నానుభావు గౌరవ వ్యక్తి ఇవాళ కాకపోతే రేపైనా చూస్తారో చూస్తారో దాని గురించి సమస్య ఎక్కువ థియేటర్లు ఇవ్వటం వల్ల తక్కువ థియేటర్ పద్ధతి ఇవాళ అందుబాటులో ఉంది కొందరు ఏంటంటే సహజంగా ఇవాళ ఉన్నటువంటి ఈ ఈ థియేటర్ రేట్లో వంద యాభై రెండు వందల మూడు వందలకి ఇది కానీ ఇంకా నెల రెండు నెలలు పోతే అదే మనం టీవీలో చూసుకోవచ్చుగా పద్ధతి ఏదో ఒక ఆలోచన ఉండరు కానీ దాని మీద అభిమానం అన్ని అందరికీ ఉంది మనిషి అనేటువంటి ప్రతి వ్యక్తికి ఎన్టీ రామారావు గారి మీద గౌరవం ఉంది ఆ ఫీచర్ ఆ విధంగానే పత్తి అవుతుంది దానికి ఇది లేదు దాన్ని ఎవరు కాదంటానికి లేదు మీ వయసులో ఉన్న వాళ్ళకి ఇప్పుడు రామారావు గారి జీవిత చరిత్ర తెలుసుకోవాలి వాళ్ళకి మీకు ఎంతో కొంత తెలిసే ఉంటుంది ఆయన జీవిత చరిత్ర విడుదలవుతుందంటే ఒక ఆతృత ఎంత ఉంటుంది కదా మీకు ఉంటుంది కానీ మేమైతే సినిమాకి వెళ్ళలేదు సినిమాకి చూడలేదు నేను ఎందుకని వెళ్ళలేదంట ఎందుకనే లేదు ఏమో నాకు కుదరలేదు నా పనులు నాకు ఉన్నాయి సరే మన వాళ్ళంతా కొంతమంది వెళ్తున్నారు కానీ నాకు ఆయాలు నేను కలవలేకపోయాను వాళ్ళు వెళ్ళారు నేను వెళ్ళా ఏమన్నారు సినిమా చూసిన తర్వాత మీ స్నేహితులు అందరూ ఏమన్నారు సినిమా ఈ సినిమా బాగానే ఉందన్నారు ఆయన చరిత్ర అంటే ఆయన చరిత్ర మనకు తెలుసు కాబట్టి ఆయాల మరి సినిమా చూడకపోయినా ఆయన చరిత్ర ఏంటంటే వెనకడి నుంచి మరి ఆయన పావులు కాడ కొట్టాడు సైకిల్ తగిలించుకుని పావులు కాడ అమ్మాడు మరి అంత కష్టపడ్డ మడిచే కష్టపడ్డ మడిచి రాజకీయాలు అనుకోక రాజకీయాలకి వెళ్తాం జరిగింది రాజకీయాల్లో సక్సెస్ అయ్యాడు సక్సెస్ అయినాక చక్కగా అందరిని అందరితో చేశాడు మంచి పేరు ఉన్న మడిచి తర్వాత పట్టుదల మడిచి ఏమనుకున్నాడో అదే చేస్తాడు కానీ ఎవరమాట వినడు ఆయన ఏమనుకున్నాడో అదే చేస్తాడు రాజకీయంలోకి వచ్చినా కూడా ఎవరితో మాట్లాడేవాడు కాదు మాట్లాడినా మామూలుగా మాట్లాడినా కానీ ఆయన చేయాలని చేసేవాడు కానీ చేత అని చెప్పేవాడు కాదు మొండి మడిచి మొండి మడిచి మొండి మడిచి కాబట్టి చేయగలిగాడు ఇవాళ కాడ జనానికి భయపడితే ఎవరేం చేయలేరు మొండి చేస్తేనే చేయగలుగుతారు ప్రజలకు న్యాయం చేయాలంటే సినిమా చూసారా చూసామండి దాంట్లో ఇవన్నీ చాలా న్యాచురల్గా తీసుకొచ్చారు ఎక్కడా ఎక్కువ చేయలేదు తక్కువ చేయలేదు ఆయన జీవిత చరిత్రను ఇప్పటివరకు కొంతవరకు చూపించారు అది క్లాస్కి బాగా అర్థమవుతుంది మాస్కి వెళ్ళేటప్పటికి కొద్దిగా టైం పడుతుంది అంతే తేడా సినిమా హిట్ అంటారా ఫ్లాప్ అంటారా మా లెక్కలో హిట్ అయ్యిందని అనుకుంటున్నాం మరి ఎంత రేటింగ్ ఇస్తారు రేటింగ్ వచ్చేప్పటికి సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్కి వస్తుందని అనుకుంటున్నాం ఫైనల్గా అంటే సినిమా అయిపోయేటప్పటికి అది అంటే ఈ రిపోర్ట్స్ చూసుకుంటే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ కలెక్షన్ పరంగా చూసుకుంటే సినిమా డిజాస్టర్ అంటున్నారు అనేది మాకు తెలియదు ఎందుకంటే కలెక్షన్ థియేటర్ తెలియాలి ప్రొడక్టర్ ప్రొడ్యూసర్స్ తెలియాలి డైరెక్టర్స్ తెలియాలి తప్ప మనకు తెలియదు మాకు కావాల్సిన పిక్చర్ బాగుందా లేదా అంతవరకు